నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 99% పైగా హామీల అమలంటూ జగన్ పచ్చి అబద్ధాలు. పోలవరం సిపిఎస్ రద్దు, మద్య నిషేధంపై మడమ తిప్పి మోసం. ఎన్నికలకు ముందే జగన్ ఓటమిని ఒప్పుకున్నారన్న చంద్రబాబు. వైకాపా మేనిఫెస్టో ఫట్, తెదేపా హామీలు బ్లాక్ బస్టర్ హిట్ అని వ్యాఖ్య. జగన్ సారా వ్యాపారిలా మారి 41,000 కోట్లు సంపాదించారన్న పవన్. 16 తయారీ కంపెనీలు జగన్ బినామీలవేనని ఆరోపణ. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు పట్టనట్లుగానే సీఎస్. ఎవరి ఆధీనంలో ఎవరు ఉన్నారో తెలియని అయోమయం. ప్రపంచస్థాయి అంటూ పేదలకు చదువుని దూరం చేసిన జగన్. విద్యా విప్లవం అంటూ ఓ తరం భవితను కాలరాసిన వైన. జగన్ మోసానికి బలైన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత. ఉద్యోగం కోసం పట్టా చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికొక ప్రధానమంత్రి. ప్రజల సొమ్ము దోచుకోవాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న మోదీ.